మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మనిషికి అన్నిటికంటే దారుణమైన సమస్య అప్పు. ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా అప్పు చేస్తారట. దాదాపుగా చాలా మంది చెప్పిన సమయానికి చెప్పినట్లుగా తీర్చేస్తారు. కానీ మనం తీసుకున్న సమయము మరి గోచరము. సమయానికి అప్పును చెల్లించలేక కొత్త అప్పులు చేయవలసి వచ్చి అలా అప్పులు పెరిగిపోయి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ అష్ట కష్టాలు పడుతున్నారట. కొన్నిసార్లు ఈ బాధలు తట్టుకోలేక ఎటైనా వెళ్లిపోదామని లేదంటే చనిపోదామని అనుకుంటారట. చూసారా ఎంత దారుణమైన నిర్ణయమో. అప్పులు ఇచ్చిన వారు శత్రువులుగా తయారవుతారు, వారితో పాటు ఎంతో మంది శత్రువులు కూడా పుట్టుకొస్తారు. చివరికి భయపడి ఇల్లు దాటలేని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇటువంటి సమస్యల్లో మనసుకు గాని బుద్ధికి గాని ఆలోచన శక్తి తగ్గిపోతుంది. నిజానికి మన జ్యోతిష్యులు శాస్త్రాలు ప్రతి సమస్యకు ఒక పరిష్కారాన్ని ముందుగానే మన కోసం సిద్ధపరిచి ఉంచారు. ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి ఏం చేయాలి అంటే, ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఒక చిన్న బొమ్మను తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన మన అప్పు మరియు శత్రు బాధలు ఎలా తొలగిపోతాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. చైనీయుల వాస్తు అంటే ఫెంగ్షూ అంటారు. వారు మన భారతీయులం ఎలాగైతే వాస్తును ఉపయోగించి సమస్యలను ఎదుర్కొంటామో, చైనీయులు కూడా వారి ఫెంగ్షూ పద్ధతి ద్వారా సమస్యలను దూరం చేసే పరిష్కారాలను ఉపయోగిస్తూ ఉంటారు. మరి చైనా వారు ఉపయోగించే వారి వాస్తు మనకు ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా అవునని చెప్పాలి. ఎందుకంటే మన దేశాలు వేరైనా వాస్తు అనేది భూమండలంపై ఒక్కటే, అందరికీ ఒకటే. అప్పుల సమస్యలు తొలగిపోయి శత్రువు అనేవాడు మిమ్మల్ని మర్చిపోయేలాగా, అసలు ఎప్పుడూ ఎటువంటి పరిస్థితుల్లోనూ అప్పు చేయాల్సిన అవసరం మీకు రాకుండా ఉండాలంటే, ఒక డ్రాగన్ బొమ్మపై చిన్న బాలుడు చిరునవ్వులు చెందిస్తూ దాని చెవులు పట్టుకుని కూర్చున్నట్లుగా ఉండే బొమ్మను ఇంటికి తీసుకుని రావాలి. ఈ ప్రక్రియ గురువారం కానీ మంగళవారం కానీ చేయాలి. ఈ బొమ్మను దేవుని మందిరంలో పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ 3 రోజుల పాటు మీ పూజా మందిరంలో ఉంచాలి. 3 రోజుల తర్వాత తీసి హాల్లో ఎక్కడైనా పెట్టాలి. ఆ బొమ్మ యొక్క అర్థం ఏంటంటే, ఎటువంటి సమస్యనైనా ఎంతటి పెద్ద సమస్యనైనా నేను ఎదుర్కోగలను, అది కూడా చిరునవ్వులు చెందిస్తూ అని తెలియజేయడం. డ్రాగన్ చేతిలో ఒక నిధి ఉంటుంది, దీన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇంకెప్పుడు అప్పులు చేయాల్సిన పరిస్థితి మీకు కలగదు. శత్రువులు మిమ్మల్ని ఏం చేయలేరు. ఎంతటి పెద్ద శత్రువైనా అతను ఎంతటి బలవంతుడైనా మీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం మాట కూడా మాట్లాడలేడు. ఇలాంటివన్నీ జరగాలంటే ఖచ్చితంగా ఈ బొమ్మను తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. సంతోషంగా సిరి సంపదలతో కలకాలం వర్తిల్లండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.